అండి, నేనైతే దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకోవాలి. నేనైతే చిన్న సైజు గ్లాసులు అయితే తీసుకున్నాను. దానికి సరిపోను 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఎంత క్వాంటిటీ పిండి రావాలనుకుంటున్నారో ఆ గ్లాస్ తోటి, అంటే పెద్దదైనా చిన్నదైనా తీసుకుని, తర్వాత నేనైతే బియ్యాన్ని మినపప్పుని అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. 6 అవర్స్ నానాక నేనైతే బియ్యాన్ని మినపప్పుని కలిపి రుబ్బేస్తాను అనమాట. రుబ్బే ముందు మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టే ముందు కొంచెం అందులో మనం ఆఫ్టర్నూన్ వండుకున్న అన్నం ఏదైతే ఉందో అది కూడా వేసేస్తాను అనమాట. అలా వేయడం వల్ల కొంచెం క్రిస్పీగాను కొంచెం ఏమంటారు ఫ్లఫీగా కూడా ఉంటాయి. జస్ట్ మినపప్పు, బియ్యం అండ్ ఇంకా అన్నం మాత్రమే, ఉప్పు కూడా కలపలేదు. దోశ వేసుకునే ముందు నేను ఉప్పు కలుపుకుంటాను అనమాట, నాకు సరిపోను. ఇలా వదిలేయండి ఒక గిన్నెలో తీసుకొని. మార్నింగ్ కూడా దోశకు రెడీగా ఉంటుంది. దోశ తీసుకోవడమే